నేను ఒక విషయం చెప్తా. నేను ఒక టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాను 4 సంవత్సరాలు. ప్రొసీజర్ ఏందన్నటువంటిది నాకు తెలుసు. మీరు ఒక డొనేషన్ కాని ఇస్తే, ఒక కిరీటాన్ని కాని మీరు డొనేషన్ ఇస్తే, దాని విలువ ఎంతైనా కావచ్చు, 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు, 500 కోట్లు కావచ్చు, టీటీడీ బుక్స్ లో దాన్ని 1 రూపాయిగా పరిగణిస్తారు. ఆ యొక్క కిరీటాన్ని ఫలాని వ్యక్తి డొనేట్ చేశాడన్నటువంటి విషయం టీటీడీ రికార్డ్స్ లో ఉంటుంది. అంతేకాని దాని విలువ ఎక్కడా ఉండదు. కొంత కొంతమంది ఆభరణాలు ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి ఆభరణాలని కరిగించి ఆ రాళ్లను వేరు చేసి బంగారంగా మార్చి బాంబే మింట్కి పంపించి బంగారంగా మార్చి ఆ బంగారాన్ని ఇన్ని కేజీల బంగారం ఇంత ట్రెషరీలో ఉంది అన్నటువంటిది మాత్రమే రికార్డ్స్ లో ఉంటుంది. విలువ అన్నటువంటిది ఎక్కడా ఉండదు, 1 రూపాయి మాత్రమే ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఈ విషయంలో ఈ విషయానికి వస్తాం. ఈ విషయానికి వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి పథకం గతంలో 2000 సంవత్సరంలో 2015వ సంవత్సరం నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందనుకుంటాను. ఆ 2011 అప్పటి నుంచి 1 సంవత్సరం బాండ్స్, 2 సంవత్సరాల బాండ్స్, 3 సంవత్సరాల గోల్డ్ బాండ్స్, ఆ దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంత గోల్డ్ ఏ బ్యాంకు ఇచ్చింది అన్నటువంటిది రికార్డ్స్ లో ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఈ విషయం ఏంటంటే, ఈ గోల్డ్ కు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకు తిరిగి గోల్డ్ ఇస్తున్నారని ఈవో గారు చెప్తా ఉన్నారు. బానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చింది? ఇన్వాయిస్ ఎందుకు సరైన సమయంలో రేస్ చేయలేదు? ఇన్వాయిస్ కాకుండా ఉంటే కొన్ని సందర్భాల్లో ఇన్వాయిస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది సేల్ కాదు కావచ్చు. వే బిల్ ఉంటుంది, వే బిల్ ఎందుకు లేదు? టీటీడీ అఫీషియల్స్ ఎందుకు వాహనాన్ని అకంపనీ చేయలేదు? పోలీస్ సెక్యూరిటీ లేకుండా ఎందుకు గోల్డ్ తరలిస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి, తప్పకుండా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకనంటే ఇది 3 సంవత్సరాల బాండ్ అయితే తను చెప్పిన దాని ప్రకారం 2012 మే 14 తారీఖు రిటర్న్ చేయాల్సి ఉందని చెప్తున్నాడు ఆయన. 2018 18 ఏమో. అంటే ఇది 3 సంవత్సరాల బాండ్ అయితే 3 సంవత్సరాల క్రితం ఇది రికార్డ్స్ లో ఫలాని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి ఈ యొక్క బాండ్స్ ని, ఈ యొక్క గోల్డ్ నిచ్చి బాండ్స్ ని తీసుకొని ఉండాలి. నిజంగా అంత గోల్డ్ ఎంత గోల్డ్ ఆ రోజు రికార్డ్స్ లో నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి పోయింది లేదా అన్నటువంటి విషయాలన్నీ కూడా విచారణకు రావాలి. ఇవన్నీ తెలియకుండా ఈవో మొట్టమొదటిగా మాకు గోల్డ్ కి టీటీడీకి సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మళ్లీ ఇంకొక రోజులోనే లేదు లేదు ఇది టీటీడీ గోల్డ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని ముందు అనేక సందేహాలున్నాయి. ముఖ్యంగా పరిపాలించేటటువంటి వ్యక్తి, ఆ యొక్క మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, దొంగతనానికి దోపిడీకి అలవాటు పడినటువంటి వ్యక్తి, కాబట్టే ఈ యొక్క అనుమానాలన్నీ. దీనిలో ఏ సందేహము లేదు. మొత్తం ముంద చాలా చాలా గోల్డ్ గాని, ఆభరణాలు గాని, నిధులు గాని దోచుకోవడం జరిగింది వివిధ రకాలుగా. అందుకే మేము మా ఆరోపణ అంతా కూడా మీరందరూ కూడా అడిగారు, అసలు రాష్ట్ర బడ్జెటే 5 లక్షల కోట్లు లేదే 5 సంవత్సరాలకి, 5.5 లక్షల కోట్లు ఎట్ట దోచుకున్నారనని. బడ్జెట్ లో ఉన్నదే దోచుకోవాల్సిన అవసరం లేదు. నాన్ బడ్జెట్ లో లేనటువంటివి చాలా ఉంటాయి, అవన్నీ దోచుకొని ఈ రోజు హవాలా రూపంలో. నేను మళ్లీ రేపు గాని మళ్లీ రాబోయేటటువంటి వారం రోజుల్లో ఏ రకంగా ఎంత దోపిడీ అన్నటువంటిది రాష్ట్ర ఖజానా నుంచి జరిగింది, ఆ దోచుకునే దానికి ఎవరు తోడ్పడ్డారు, దీంట్లో ఏ కలెక్టర్ ఏ పాత్ర నిర్వహించారన్నటువంటి విషయం కూడా నేను మీ అందరికీ ఈ రోజు నేను పేరు చెప్పదలుచుకోలేదు. రాబోయేటటువంటి వారం 10 రోజుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే మీకే చెప్తాను నేను.